కరోనా విస్తరిస్తున్న సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు విలేకరుల పాత్ర అత్యంత కీలకమైనదని అమలాపురం పట్టణ టీడీపీ తెలుగు యువత నాయకులు మెట్ల రమణబాబు అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, కరోనాను నివారించడంలోనూ విలేకరులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి కరోనా కష్టకాలంలో తన వంతు సాయంగా విలేకరులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వారికి నిత్యావసర సరుకులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కాల గణేష్, అల్లాడ శరత్, నల్లాస్వామి, దేవరపల్లి శాంతికుమార్, జంగా అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా వైద్యులు కానీ, పోలీసులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంకా చాలా సర్వీసులు చేశారు. ఈ యొక్క సమాచారాన్ని కానీ లేదంటే ఎప్పటికప్పుడు వార్తలు కానీ మరి ఎండనక వాననక విలేకరులు మరి వాడు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు అందరూ కూడా మరి సర్వీస్ చేశారు. మరి వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంతో ఈవేళ నేను సొంతంగా సమకూర్చిన కొన్ని నిత్యావసర వస్తువుల్ని మన అమలాపురం టౌన్లో ఉన్న విలేకరులకు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చేసిన సర్వీసు చాలా అవిరామైంది, మరి చాలా గొప్పది. ఎందుకంటే పోలీసులు అదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ వస్తే సర్వీస్ చేస్తారు. కానీ దానికి మించి విలేకరులు కూడా మరి ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా వీళ్ళందరూ కూడా చాలా మంచి సర్వీస్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరువ చేయడంలో కానీ లేదంటే ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ వాళ్ళ పాత్ర చాలా ప్రముఖమైంది. సో వాళ్ళందరినీ పేరు పేరు నేను అభినందిస్తూ